నా పేరు ప్రశాంత్ అండి. యాక్చువల్గా మా ఫాదర్కి హార్ట్లో నా వెయిన్స్ కొంచెం ప్రాబ్లం ఉంటే 3 ఇయర్స్ బ్యాక్ హాస్పిటల్లో చూపెట్టాము. వన్స్ చూపెట్టిన తర్వాత స్టంట్ వేయాలన్నారు. స్టంట్ వేసేసరికి అది సరిగ్గా కలవక ఫెయిల్ అయింది. సో దే హ్యావ్ గివెన్ సమ్ టాబ్లెట్స్, ఆ లాక్ అనేది క్లియర్ అవ్వడానికి ఆ టాబ్లెట్స్ ఇచ్చారు. సో అది 3 ఇయర్స్ వాడారు. దాని తర్వాత కొన్ని రోజుల నుండి లైక్ నైట్ నిద్రపోయేటప్పుడు కాస్త ఆయాసం కింద వస్తే చూపెట్టామన్నమాట. చూపిస్తే ఇదే వెయిన్ ఉంది, వెయిన్లో ప్రాబ్లం ఉంది అండ్ అయాటిక్ వాల్వ్ కూడా రీప్లేస్ చేయాలి అని అన్నారు. సో యాక్చువల్గా ఏ హాస్పిటల్కి వెళ్ళాలని కొంచెం డైలమాలో ఉండే. అప్పుడు మై కజిన్స్ ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్ హియర్, మిస్టర్ డాక్టర్ కళాధర్ గారు. సో అక్కడికి అప్రోచ్ అయితే బాగుంటుందని చెప్తే అక్కడికి అప్రోచ్ అయ్యాము. కేర్ హాస్పిటల్కి వచ్చి మొత్తము ఇక్కడ టెస్ట్ చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత దే హ్యావ్ సజెస్టెడ్ ఫర్ సిఏబీజీ అండ్ ఏవిఆర్ అయాటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. సో మేము ఇంకా దానికి ఫిక్స్ అయ్యి ఇంకా చేయించుకుందామని చెప్పేసి ఫైనలైజ్ చేసుకుని ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యాము. కేర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఒకటే డాక్టర్ గారు, ఎవరు కళాధర్ గారు. సో ఫస్ట్ వెళ్ళి మీట్ అయ్యాము. మీట్ అయిన తర్వాత లైక్ హీ హాస్ టోల్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద డాక్టర్స్ ఓవర్ దర్ బికాస్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ సర్జన్. రామ్ సుబ్రహ్మణ్యం గారు యాక్చువల్గా సర్జరీ చేశారు. సో రామ్ సుబ్రహ్మణ్యం గారు, కళాధర్ గారు ఇంకా వాళ్ళ టీము వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్. అసలు ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చెప్పారు. సో కాకపోతే ఏంటంటే ఈ డాక్టర్ చెప్పిన విధానంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గాట్ అ కాన్ఫిడెన్స్ దేర్ విల్ బి మ్యాక్సిమమ్ ద పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చారు. పేషెంట్ వర్క్ వస్తే మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ లిటరల్లీ మా ఫాదర్కి రియల్లీ మాటల్లో చెప్పలేరన్నమాట. నిజంగా అలా చెప్పారు నాకు. అది వాళ్ళు చేసిన విధానం, వాళ్ళు మా ఫాదర్ని చూసుకున్న విధానము, డాక్టర్స్ కానివ్వండి, ఒక నెఫ్రాలజిస్ట్ కానివ్వండి, పొద్దున ఫిజియోథెరపిస్ట్కి వచ్చినప్పుడు చెప్తే ఆయన కొన్ని ఎక్సర్సైజ్ చేయించారు. చేయించి ఈ రకంగా ప్రతిరోజు చేయండి, చేయమని చెప్పి ఒక రౌండ్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి స్టెప్స్ ఎక్కిపించారు, ఆరామ్స్ ఎక్కిసి దిగిపోయారు. మా డాడీ, మా ఫాదర్ అదే అంటున్నారండి, నేను అసలు నడవడానికి ఇప్పుడు కష్టం అనుకుంటున్నాను, మెట్లు ఎక్కించి ఒక ఫ్లోర్ ఎక్కిపించి దిగిపించారు రా అండి. ద వే ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ సో గుడ్. సో దేనికంటే ఇప్పుడు ఎవరికైనా లైఫ్ కన్నా ముందు ఏది ఎక్కువ కాదు కదండి. ఇప్పుడు ఇన్సూరెన్స్లు అని లేకపోతే ఆరోగ్యశ్రీ అని అదని ఇప్పుడు అన్ని హాస్పిటల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే లైఫ్ అనేది ఒకటి అందరికీ ఉండాలి. సో ఏంటంటే ద వే ఆఫ్ ట్రీటింగ్ ఈజ్ వెరీ గుడ్ వెన్ కంపేర్ టు అదర్ హాస్పిటల్ బికాస్ నేను మా ఫాదర్ ఆల్రెడీ 66, మా మదర్కి ఆల్రెడీ 2-3 సర్జరీస్ జరిగినాయి. ఆక వేరే హాస్పిటల్ చూసాను, ఈ హాస్పిటల్ చూశాను, కంపారిజన్ చేస్తే చాలా బాగుంది.